రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రాజకీయాల్లో అక్రమంగా హత్యలు దాడులు చేస్తున్నారని బీజేపీ నేత మాజీ మంత్రి ఆదినారాయణ వెల్లడించారు. కడప జిల్లా ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హత్య రాజకీయాలను అడ్డుపెట్టుకొని మమ్మల్ని దెబ్బతీశారని తెలిపారు. ఈసారి ఎక్కడికక్కడ డిపాజిట్ లేకుండా ప్రజలు ఓడిస్తారని హెచ్చరించారు. భూకబ్జాలకు పాల్పడుతూ వైఎస్ జగన్ అడ్డు అదుపు లేకుండా అక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి 400% అప్పు తెచ్చి అప్పేమో 400% సంక్షేమేమో ఒక 20% ఎక్స్ట్రా అభివృద్ధి ఏమో 2% మాత్రమే. ఇది చెప్పాడు, అన్ని కలిపి చెప్తే సినిమా బయటకు వస్తుంది. అది చెప్పాడు, ఈ రాష్ట్రాన్ని కాల్చేది, ఈ సాక్షి పేపర్ను అడ్డబెట్టేది, సాక్షి టీవీ అడ్డబెట్టేది, మా మీద కేసు పెట్టేది, అన్ని పార్టీ మీద కేసు పెట్టేది, కొన్ని పత్రికల మీద ధ్వజం పెట్టేది, కొన్ని టీవీ మీద ధ్వజం పెట్టేది. తను మాత్రం నీతిమంతుడు అయినట్టు, తనది మాత్రమే గొప్ప జాతి అయినట్టు, వారి ఇష్టం వచ్చేట్టు కొందరు నోరు బాగడమే పని, కొందరిని వదిలినాడు మార్కెట్లే. ఏ బలం ప్రచారం? అసలు రాష్ట్ర రాజధాని ఏదంటే ప్రతి టీవీలో ప్రతి పేపర్లో ఎవరైనా ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంటర్వ్యూలో అడుగుతున్నప్పుడు మీ రాష్ట్ర రాజధాని ఏంటంటే సిగ్గు చెట్టుగా పిల్లలు మన పిల్లలు ఎగ్జామ్ పోయినట్టు వాళ్ళు చెప్పలేని పరిస్థితి, ఇండస్ట్రీ వాళ్ళు చెప్పలేని పరిస్థితి, ఎక్కడికైనా పెళ్లిలో పోతే రాష్ట్ర రాజధాని ఏంటంటే ఏమైనా మాట్లాడతారు, ఏది ఏది ఏది. ఆ రోజు ఏమో చెప్తే అమరావతి 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 అని, ఈరోజు ఏమిటో 3 రోజులు లేదు. సుప్రీంకోర్టు సైతం మన డేట్ డిసెంబర్కు మార్చింది. వాళ్ళ రిక్వెస్ట్ అంటే కారణం వీళ్ళ దొంగాడని, వైఎస్ఆర్ దొంగాడని సుప్రీంకోర్టు కూడా గుర్తించింది. వివేకానంద కేసు సిబిఐ వాళ్ళు తెలిసినారు, సుప్రీంకోర్టుకి ఇచ్చారు. సునీతమ్మ రాజశేఖర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. ఇదే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అడుగుతూ ఆ రోజు వచ్చి మేమేదో చేసినట్టు ఆదిరాజ్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, బీజేపీ రవి మరికొందరు చేసినట్టు, ఇంట్లో ఎంతమంది దూరినట్టు. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.